దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మీకు తెలుసు ప్రపంచ వ్యాపార దిగ్గజాల గొప్పతనాన్ని ఈ డాక్టర్ గాదె కిషోర్ యువతకి విద్యార్థులకు వివరిస్తూ పారిశ్రామికవేత్తలుగా మారండి సంపద సృష్టించండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి సమాజ సేవా కార్యక్రమాలు చేయండి అని ప్రతి ఒక్కరికి కౌన్సిలర్గా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సమాజ హితం కోసం తన వంతు ఒక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులకు ఇలా కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రపంచ దిగ్గజాల చరిత్రను గొప్పతనాన్ని వాళ్ళకి ఎట్లా తెలియజేశారు అనేది ఇప్పుడు డాక్టర్ గాదే కిషోర్ గారి మాటల్లో విందాం నేను అనుకోవడం ఒక ఫైనాన్షియల్గా మనం హెల్దీగా ఉంటే మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనము మనము హ్యాపీగా ఉంటాము ప్లస్ మన సొసైటీ మన తోటి వారందరికీ చాలా సహాయపడవచ్చు సో అందుకని ఫైనాన్షియల్గా హెల్దీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫైనాన్షియల్గా హెల్దీగా ఉండడం కూడా నాకు వీళ్ళు ఇన్స్పిరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ధీరబాబు అంబానీ ఉన్నారు వాళ్ళు పెద్ద రిలయన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఒక బిజినెస్ ఐడియాని దాన్ని మనం ఎవాల్వ్ చేస్తే మనకి ఫైనాన్షియల్ హెల్దీ ఉంటుంది మనం ఎంతోమందికి ఫైనాన్షియల్గా హెల్దీనెస్ని కం కంట్రిబ్యూట్ చేసినట్టుగా అలాగే స్టీవ్ జాబ్స్ కానీ వ్యారెండ్ బఫెట్ కానీ రిచర్డ్ బ్రాన్సన్ కానీ స్టీవ్ జాబ్స్ అంటే ఒక పెద్ద యాపిల్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినారు ఇప్పుడు అది ప్రపంచంలోనే నెంబర్ వన్ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ అలాగే వారెన్ బఫెట్ ఉన్నారు తను కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ అలాగే రిచర్డ్ బ్రాన్సన్ ఉన్నారు అనే సమ్ ఎయిట్ బిల్ అంటే ఎయిట్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసినారు అవి ఎయిట్ కంపెనీస్ కూడా బిలియన్ డాలర్ కంపెనీస్ అనమాట సో అలాగే అంటే ఫైనాన్షియల్ కూడా మనం కొంచెం నాలెడ్జ్తోనే ఉండాలి ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్గా హెల్తీగా లేకుంటే అది అన్నింటినీ మళ్ళీ డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట మన రిలేషన్షిప్స్ కానీ మన హెల్త్ని కానీ అంటే మైండ్ అనేది కొంచెం డిప్రెషన్లో అయిపోయి ఉంటుంది సో ఫైనాన్షియల్గా హెల్దీగా ఉండడం కూడా ఇంపార్టెంట్ థింగ్ అని నా ఆలోచన ఇట్లా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చినప్పుడు ఇలా మామూలుగా డిస్ చర్చలలో ఇలాంటి వీళ్ళ ఇన్స్పిరేషన్ అంటే వీళ్ళ స్టోరీస్ మనం ఇప్పుడు న్యూస్ పేపర్లో కానీ ఇలాంటి వాళ్ళది ఆర్టికల్ వచ్చినప్పుడు నాకు కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది సో వాళ్ళతో చర్చ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళ స్టోరీస్ అంటే వీళ్ళ వీళ్ళ గురించి చర్చ వచ్చినప్పుడు కూడా కొంతమంది చాలా ఇన్స్పైర్ అవుతారు అనమాట సో అంటే వాళ్ళ లైఫ్ ఎట్లా ఇవాల్వ్ అయింది అంటే వాళ్ళు కూడా ఒకప్పుడు అన్ఎంప్లాయిడ్ లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ఉన్నారు ఆయన కార్ గ్యారేజ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినారు అంటే ఏం లేని స్థితి నుంచి వెళ్ళి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి ఎవాల్వ్ అయినారు సో అది అది విన్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అంటే మనకి ఒక లైఫ్లో ఒక విజన్ ఒక మోటివేషన్ ఒక డైరెక్షన్లో వర్క్ చేయాలనే ఇన్స్పిరేషన్ ఉంటుంది సో ఎవరికైనా అది ఉండడం చాలా ముఖ్యమని అనుకుంటున్నాను సో అట్లా విజన్ కానీ అట్లా మోటివేషన్ అది లేనప్పుడు లైఫ్ అంతా ఎటు అటు ఇటు అంతే ఏదో అడిక్షన్స్ వైపు కానీ లేకుంటే నార్మల్ టైం అంతా వేస్ట్ అవుతుంటుంది అనమాట అలా కాకుండా ఒకరి గురించి తెలిసినప్పుడు ఆ విజన్ ఉన్నప్పుడు లైఫ్లో టైం అంతా ఆ విజన్ గురించి వర్క్ చేయడం సో తనకి మంచి ఉంటుంది తన చుట్టూ వారందరికీ కూడా వాళ్ళ లైఫ్ కూడా ఫైనాన్ అంటే హెల్తీగా ఉండడానికి ప్రమోట్ చేసినట్లుగా అవుతుంది సో ఎవరైనా స్టూడెంట్స్ కానీ అట్లా ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా ఎవరైనా మీట్ అయినప్పుడు ఇలా చర్చలు జరుగుతుంటాయి అన్నమాట సో ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ చెప్తూ ఉంటాను స్టోరీస్ యాక్చువల్లీ అంటే మా ఫ్రెండ్స్లో కూడా నాకు అట్లాంటి అంటే చాలామంది కొంచెం అంటే ఆంట్రప్రిల్ మైండ్ సెట్ వాళ్ళు కొంచెం మంది ఫ్రెండ్స్ ఉంటుంటారు అదే వాళ్ళు కూడా అంటే ఏదో ప్రాజెక్ట్ చేసి దానిలో ఫెయిల్ అయ్యి లేకుంటే అది కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నప్పుడు కొంచెం వచ్చి చర్చలు జరుగుతూ ఉంటాయి అనమాట సో డెఫినెట్గా ఉన్నారు అంటే అదే ఇట్లా ఐడియా జరిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత కలిసినప్పుడు చెప్తా ఉంటారు ఇట్లా ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఇట్లా ఇట్లా అడుగుతున్నప్పుడు కొంచెం మనం కూడా ఇట్లా ఐడియాస్ ఇస్తూ అనమాట ఇంకొకటి మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పర్సన్స్ ఆటోబయోగ్రఫిక్స్ బుక్స్ ఉంటే చదివితే చాలా ఇన్స్పిరేషనల్ ఉంటాయి అంటే వాళ్ళ స్టోరీ అంతా మనకు తెలుస్తుంది అనమాట వాళ్ళ లైఫ్ సో ఎలా వాళ్ళు లైఫ్లో ఈ డైరెక్షన్లో ఇవాల్వ్ అయినారు సో అంటే ప్రముఖుల వాళ్ళ ఆటోబయోగ్రఫిక్ బుక్స్ చదవడం కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఒకరోజు మనం కూడా వాళ్ళంతా అవ్వాలి అంటే ఆ గైడెన్స్ ఆ మోటివేషన్ ఆ విజన్ ఆ ఎనర్జీ అది ఉండాలి అని